శ్రీమాత్రే నమః. ఈరోజు 72-73 శ్లోకాలకి తాత్పర్యం తెలుసుకుందాము. ఓం రమా రాకేందు వదనా రతి రూపా రతి ప్రియ రక్షాకరీ రాక్షసగ్ని రమా రమణలంపట. ఈ శ్లోకానికి తాత్పర్యం తెలుసుకుందాము. ఓం రమాయ నమః. లక్ష్మీ స్వరూపిణి అయిన తల్లికి నమస్కారము. ఓం రాకేందు వదనాయ నమః. రాకాచంద్రుని అంటే పూర్ణచంద్రుని వంటి ముఖము గల తల్లికి నమస్కారము. ఓం రతిరూపాయ నమః. మన్మధుని భార్య అయిన రతీదేవి వంటి రూపంతో అలరారు తల్లికి నమస్కారము. ఓం రతిప్రియాయ నమః. రతీదేవికి ఇష్టురాలు అయిన తల్లికి నమస్కారము. ఓం రక్షాకర్త్యాయ నమః. సంసారం నుండి జీవులకు రక్ష కలిగించు తల్లికి నమస్కారము. ఓం రాక్షసజ్ఞాయ నమః. రాక్షసులను అంటే దుష్టశక్తులను వినాశనం చేయు తల్లికి నమస్కారము. ఓం రమాయ నమః. శ్రీమాతృస్వరూపం కలిగినది అంటే శ్రీలింగంచే చెప్పబడినవన్నీ తని రూపములే అయిన తల్లికి నమస్కారము. ఓం రమణలంపటాయ నమః. కామేశ్వరునితో క్రీడించుటయందు ఆసక్తి గల తల్లికి నమస్కారము. ఓం కామ్య కామకళారూప కదంబ కుసుమ ప్రియ కళ్యాణి జగతి కంద కరుణారససాగర. ఈ శ్లోకానికి తాత్పర్యం తెలుసుకుందాము. ఓం కామ్యాయ నమః. ముముక్షువులచే కోరబడు తల్లికి నమస్కారము. ఓం కామకళారూపాయ నమః. కామకళ రూపిణి అయిన తల్లికి నమస్కారము. కామేశ్వరి కామేశ్వరుల విశద రూపమే లేక విలాస రూపమే కామకళ అని అంటారు. శివ శక్తి సమాగమమైన బీజాకార రూపమును సూచిస్తుంది. ఓం కదంబ కుసుమ ప్రియాయ నమః. కడిమి పువ్వుల పట్ల ప్రీతిగల తల్లికి నమస్కారము. ఓం కళ్యాణ్యాయ నమః. మంగళస్వరూపిణి అయిన తల్లికి నమస్కారము. ఓం జగతి కందాయ నమః. లోకాలకు మూలమైన తల్లికి నమస్కారము. ఓం కరుణారస సాగరాయ నమః. అపార కరుణాస్వరూపిణి అయిన తల్లికి నమస్కారము. ఓం శ్రీమాత్రే నమః. రేపు 74-75 శ్లోకాలకి తాత్పర్యం తెలుసుకుందాము. సర్వే జనా సుఖినో భవంతు.